ఓకే సో లైఫ్కి వచ్చేసాను అండ్ నేను చెప్పినట్టు హ్యాపీ 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 న్యూ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా అందరం ఇలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నీ అనుకున్నాము, బట్ ఏదో అలా అయింది. బట్ స్టిల్ ఇయర్ అయినా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ చాలామంది అడుగుతున్నట్టు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను డెఫినెట్, కానీ ఒక రెండు రోజులు ఉంచిన తర్వాత డిలీట్ చేస్తాను. ఓకేనా? సో ఈలోపు ఎవరెవరికి సేవ్ చేసుకోవాలో చేసుకోండి. అండ్ ఓకే, చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ పెడుతున్నారు. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ చాలా రోజుల నుంచి చాలామంది నన్ను అడుగుతున్నారు లైవ్కి రండక్క అని చెప్పి. సమ్ రీజన్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ వాంటెడ్లీ నేను కావాలనే లైవ్కి రాలేదు, బికాజ్ లైవ్కి రావడం వల్ల సో మెనీ ప్రాబ్లమ్స్. ఎవరెవరో ఒక న్యూసెన్స్ మెసేజెస్ అన్నీ పెడుతున్నారు దానివల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే, కళ్యాణ వైభోగంకి నాన్సెన్స్గా న్యూసెన్స్ మెసేజెస్ పెట్టిన ఒక పర్సన్ కూడా చాలామంది నాకు మెసేజెస్ పెడుతూ ఉన్నారు, అక్క చూడండి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి. సో అఫ్కోర్స్ ఇప్పుడు అలాంటి మెసేజెస్ కూడా రావు ఐ థింక్, ఎందుకంటే మాకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా. సో మేము చెప్పే విధంగా చెప్పాము, ఇంకెవరు హ్యాండిల్ చేయాలో వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అలాగా. సో ఓకే ఫైన్. ఇకపోతే చాలామంది కళ్యాణ వైభోగంలో మీరు కనిపించట్లేదు, మీ హెల్త్ బాగాలేదా, మీరు ఓకేనా అని మెసేజెస్ పెడుతున్నారు. ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నాకు ఏ ప్రాబ్లము లేదు, నాకేమీ కాలేదు, ఐమ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ప్రాబ్లం ఏంటంటే, కథ డైరెక్టర్ స్క్రీన్ ప్లే క్రియేటివ్ హెడ్స్ ఛానల్ హెడ్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళ డిసిషన్ మీద ఉంటుంది ఏదైనా సరే, వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్లో మీరు ఉన్నారు అని నాకు డేట్స్ చెప్పారంటే నేను వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ షెడ్యూల్లో మీరు లేరు అని చెప్పారనుకోండి, చేయగలిగింది ఏమీ లేదు అలా. అండ్ యమలీల, అఫ్కోర్స్ యమలీల షూటింగ్ జరుగుతుంది, అదైతే సోమశీల అవుట్డోర్లో జరిగేది. నేను లాస్ట్ డిసెంబర్ 11th వరకు చేసాము, ఆఫ్టర్ దట్ ప్రజెంట్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఓకే, అది ఇవి. ఇంకా తెలుగు రుచి జరుగుతుంది నా ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్. ఇక కళ్యాణ వైభవం గురించి చాలామంది అదేంటి అందరూ ఉన్నారు, మీరు మాత్రం లేరు, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ అని పెడతారు. నాకేం లేదు, పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నేను బాగానే ఉన్నాను అలా. ఓకే అండ్ చాలా ఓకే. ఈరోజు అయితే నేను కొందరిని లైవ్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. సో కలవలేని వాళ్ళు దయచేసి ఫీల్ అవ్వద్దు, ఓకేనా? అండ్ కలిసిన వాళ్ళు మాట్లాడుకుందాము, కలవని వాళ్ళు ఇంకొకసారి ట్రై చేద్దాం. అండ్ ఇంకొకటి, మంగజే కలుస్తారు, ఆల్రెడీ మెసేజెస్ పెడుతున్నారు. నేను ఏమన్నా మాట్లాడితే మీకు కోపాలు వచ్చేస్తున్నాను. మంగా చేయి కలిసిపోతే కథ అయిపోతుంది స్వామి, దయచేసి. నాకు మళ్ళీ బీపీ వచ్చింది ఇప్పటికి అనుకుంటారు, కానీ డైలీ సీరియల్ అన్నాక తెలియంది ఏముంది, ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు నేను ఒక 200 సీరియల్స్ చేసిందా, ఎన్నో సీరియల్స్లో హీరో హీరోయిన్స్ కలుస్తారు, కథ అయిపోతుంది, లేదా వాళ్ళు కలిస్తే ఇంకో కొత్త ట్విస్ట్తో వెళ్తారు. చూడాలనుకునే వాళ్ళు చూడండి, మీకు బోర్ కొడుతుందంటే చేతిలోనే రిమోట్ ఉంది కదా. సో దానికి ఎందుకు కలవట్లేదు, ఎందుకు అంత కోపపడుతున్నారు, ఎందుకు అలా అంటే నేనేం చెప్పను, మై జస్ట్ ఆర్టిస్ట్ అంతే, ఓకేనా? నేను డైరెక్టర్ని కాదు, నేను ప్రొడ్యూసర్ని కాదు, నేను రైటర్ని కాదు, నేను ఛానల్ క్రియేటివ్ హెడ్ని కూడా కాదు. ఐఎమ్ ఆర్టిస్ట్ అంతే. నాకు మేడం మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు షూటింగ్ ఉంది అని చెప్తే ఓకే అని వెళ్తాను నేను. ఈ సీన్ పేపర్ ఏంటో తీసుకుంటాము, లేదా వాళ్ళు సీన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదేంటనేది చూసుకుంటాం. అక్కడ డల్ సీనా బయటా ఏంటి, ఏమి యాక్ట్ చేస్తున్నాము, ఎలా ఉన్నాము, అంతవరకు మాత్రమే మేము చూసుకుంటాం. మేము కథలో ఇన్వాల్వ్ అయ్యి మంగాజయ్ ఎందుకు కలవట్లేదు, ఎమ్మెల్యేలలో ఎందుకు అలా చేయట్లేదు అని అడిగే రైట్స్ మాకు లేవు. ఓకే, మేము ఆర్టిస్ట్ని మాత్రమే అని చాలామంది మెసేజెస్ పెట్టి, అక్క నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని అడుగుతారు. సరేనమ్మా ట్రై చేస్తామని పెట్టాక విత్ఇన్ 1 డేలో 2 డేలో 3 డేస్లోనే మళ్ళీ మెసేజెస్ పెట్టి, ఏంటక్క ఇంకా ఏం చెప్పట్లేదు అని. నేను ఏమన్నా మేనేజర్నా, మీ ఫోటోలు పట్టుకుని ఆఫీస్ పట్టుకుని అయ్యే ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి అని అడగడానికి. సో ప్లీజ్ అది కూడా దృష్టిలో పెట్టుకోండి, నేను ఆర్టిస్ట్ని,
అంతే. డైరెక్టర్ని కాదు, ప్రొడ్యూసర్ని కాదు, రైటర్ని కాదు, స్క్రీన్ ప్లే రైటర్ని కాదు, క్రియేటివ్ హెడ్, అంటే ఛానల్ క్రియేటివ్ హెడ్స్ కూడా డిసిషన్స్ ఉంటాయి కదా, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని. అది కూడా నేను కాదు, నేను ఆర్టిస్ట్ని. వాళ్ళు చెప్పింది చేశానా వచ్చానా అంతవరకే నా బాధ్యత. అంతకుమించి నేను ఎక్కువ, ఐ మీన్, నా క్యారెక్టర్ని నాకు వాళ్ళు సీన్ చెప్పిన తర్వాత నేను దాన్ని ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను, నేను ఎంతవరకు నా బెస్ట్ ఇవ్వగలుగుతున్నాను అనే ప్రయత్నం మాత్రమే నేను చేస్తాను. ఇంకా నేను ఇందులోనే తలదూర్చాను. నేను అందుకేనేమో నేను 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఐ మీన్ నాకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నేను చాలా సినిమాలు చేశాను. ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద స్టార్స్తో కూడా చేశాను, లైక్ కమలాసన్ గారే కానివ్వండి. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను, కమలాసన్ గారు, చిరంజీవి గారు, ఆల్మోస్ట్ స్టార్స్ అందరితో చేశాను. నా పని ఏంటి, నేనేంటి, నా వర్క్ ఏంటి, నా ఇల్లేంటి, అంతే. అందుకనే నాకు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ అను, పబ్లను, డిస్కోలను అలాంటి లైఫ్ స్టైల్ కూడా నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే నాకు కాలేజ్ లైఫ్ కూడా తెలియదు, బికాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్ట్ చేయడం వల్ల చిన్నప్పుడు స్కూల్ లైఫ్ ఆగిపోయింది. సో ప్రైవేట్గా చదువుకోవడం వల్లే అది కాకుండా నాకు బాగా ఫ్రెండ్స్తో షాపింగ్లకు వెళ్ళడాలు, డిస్కోలు, పబ్లు అది కూడా తెలియదు. ఇల్లు ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది నా ఇల్లు అంతే. ఈవెన్ నేను నైట్ కూడా నా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకది వెళ్ళారు, నాకు ఆర్టిస్టులు చాలామంది వెళ్ళారు, కానీ నాకు ఇల్లు చాలా ఇష్టం. ఇంట్లో కొన్ని చాలామంది అంటే అలా ఏం కాదు, నా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలు, మా అత్తయ్య, అమ్మ నాకు దగ్గరలోనే ఉంటారు. సో అది సంగతి. అందుకని నేను ఆ ఫ్యామిలీ లైఫ్ కూడా నాకంటే బయట ఇది కూడా అంతది కాదు, కంప్లీట్ హోమ్ అలా. ఓకేనా? సో ఇది నా విషయాలైతే. ఇకపోతే చాలామంది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అక్క అని పెడుతున్నారు. చలో మరి ఇప్పుడు మనము లైఫ్కి, బట్ లైఫ్కి తీసుకున్నాక ప్లీజ్ మై రిక్వెస్ట్, మ్యాక్సిమం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటే మిగతా వాళ్ళకి అవకాశాలు. మై రిక్వెస్ట్. ఓకేనా? చలో మరి డ్రై Bhavana fan forever. Invite. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరెవరికి లైవ్ దొరికితే వాళ్ళందరూ మాట్లాడండి, దొరికిన వాళ్ళు దయచేసి బాధపడద్దు. హలో, హాయ్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విషయ సేమ్ అక్క, ఎలా ఉన్నారు అక్క? అబ్సల్యూట్లీ ఫైన్, హ్యాపీ హ్యాపీ. 2001 అందరికి మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే 2002 చాలా మందికి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగింది. 2001 అందరికి బాగుండాలి, అదైతే పొద్దు నుంచి దేవుడు అదే అనుకుంటూ ఉన్నాను. లైఫ్ లాస్, ఫైనాన్షియల్ గా లాస్ అయ్యాం అక్క, చాలా లాస్ అయ్యాం. ఫైనాన్షియల్లీ మనం లాస్ అయినా కూడా కొద్దో గొప్ప అంటే మళ్ళీ బెటర్మెంట్ కి వెళ్ళగలుగుతాం, కానీ బట్ హెల్త్ మొత్తానికి లాస్ అయిపోతే మనం మళ్ళీ వెనక్కి రాలేము. సో చాలా మంది హెల్త్ ప్రాబ్లం అయ్యి మా నా తోటి ఎక్కడ దాకా ఎందుకు బాలు గారిని ఇంకా చాలా మంది మిస్ అయిపోయాం మనము. అందువల్ల నరసింహ యాదవ్ గారు కూడా చంపారు కాక, నరసింహ యాదవ్. అవును, మంచి మంచి కాబట్టి కిడ్నీ ఫెయిల్ అదే. కానీ బాలసుబ్రహ్మణ్యం అయిపోయింది కాబట్టి మనం ఏమీ ఇంకా చేయడానికి లేదు, బట్ ఏదైనా జాగ్రత్తగా ఉందాము. తిరుపతి దర్శనం యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఎవ్రీ ఇయర్ మెట్లెక్కి వెళ్తాను. నేను ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా వెళ్ళాలి అనుకున్నాను, కానీ నాకెవరైతే దర్శనానికి ఇవన్నీ అరేంజ్ చేసిన తీసుకువెళ్తారో వాళ్ళు అసలు వద్దండి బాబు, చాలా రిస్క్ ఎక్కువ ఉంది, అసలు వెళ్ళొద్దు అని అంటే మా వారు. నేను వెళ్ళొచ్చాను, తిరిగి తిరిగి దేవుడిని చూసి చూసి వచ్చాను, అంత ఫ్రీగా ఉంది, ఏం కాదు, నువ్వు రావచ్చు రావచ్చు అని చెప్పి నన్ను ఫోర్స్ మీద తీసుకెళ్లారు. సరే చెప్తున్నారు కదా అన్న ధైర్యంతో వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ ఒక 1000 మందిని చూడగానే గుంటె గుంటు జారిపోయింది నాకు. ఒక 1000 మందిని చూడగానే మా అమ్మ నేను ఏదో డేంజర్ ప్లేస్ కి వచ్చేసాను అనుకుని చాలా కంగారు పడ్డాను. బట్ ఓకే, అంటే ఆయన టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, సో దే ఆర్ రౌండ్ అన్నమాట. అందువల్ల వాళ్ళు కూడా ఉండడం వల్ల సేఫ్ గానే వెళ్ళి వచ్చేసాను. ఓకే, కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అనేది అలాగే ఉంది. బాగా
వైసీపీ గవర్నమెంట్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ చేసింది అక్క. పాత గవర్నమెంట్ కి గవర్నమెంట్ జర టీటీడీలో ఇన్స్ట్రక్షన్స్ చేంజ్ అయినా అప్పటి లెక్క మొత్తం స్లాట్ సిస్టమ్ పెట్టిండు. దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఇలాంటివి మనం ఎందుకు లైవ్ లో మాట్లాడకూడదు. ప్రెజెంట్ ఏమలీలో జరుగుతుంది, కళ్యాణమై భోగం అయితే తెలియదు మరి ఇంకా ఏం జరుగుతుంది. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాను నేను. అండ్ తెలుగు రుచి అయితే జరుగుతుంది అంతే. థాట్ మూవీ చెయ్యొచ్చు అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్. ఇంకా జరుగుతున్నాయి మాటలు. అలీ గారు బాగున్నారు, నాకు దగ్గరలోనే ఉంటారు. కాకపోతే నాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, లైక్ నేను చిన్నప్పటి నుంచి ఆయన బాగా తెలుసు, మా అమ్మ వాళ్ళు అందరం ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఇంకా న్యూ ఇయర్ మంచిగా అయింది అక్క సెలబ్రేషన్? నథింగ్ స్పెషల్, నేను ఇంట్లోనే ఉన్నాను. నైట్ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటో నైట్ బయట అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అరుచుకుంటున్నారు, శబ్దాలు వినిపిస్తున్నాయి అంతే. అందుకే నేను ఏమైనా పోస్ట్ కూడా తొందరగా పెట్టేసాను, హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎర్లీగానే పెట్టేసేసి పడుకున్నాను. మార్నింగ్ లేసాము, దండం పెట్టుకున్నాము, అత్తయ్య అది పూజ చేసుకున్నారు అంతే. మా అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి దండం పెట్టుకున్నాం కాళ్ళ మీదకి అంతే. ఇంట్లో ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి. సో కేర్ఫుల్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ఈ టైంలో మై రిక్వెస్ట్ ఏంటంటే గాయత్రి స్విచ్ ఆఫ్ చేయవా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన వల్ల వచ్చి ఎవరు నవ్వకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఎవరు బాధపడకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఈ ఇయర్. మై రిక్వెస్ట్ ఎందుకంటే చాలా మంది, నేను ఇన్స్టాగ్రామ్ కి వచ్చి లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాను నేను, ఐ మీన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దా అయిపోతుంది. బట్ ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ ఉంటాను, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నా వల్ల ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటాను. బట్ ఇన్స్టాగ్రామ్ లోనే సమ్ న్యూ సెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం బాగుండాలి, మన వల్ల ఇతరులు కూడా బాగుండాలి. సో అలాగే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కాన్సెప్ట్ అంతే. సో హ్యాపీగా ఉండండి, అందరిని బాగా నవ్వించకపోయినా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంట్లో అందరికి నా తరఫున హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి, అండ్ జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎమ్మెల్యేల ప్రమోషన్స్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? బాయ్ బాయ్. Bye.